ట్రిపుల్ ఆర్ తరువాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి అభిమానులు సినిమా అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు ఇక రాజమౌళి హాలీవుడ్లో ఇంటర్వ్యూలు ఇస్తూ మహేష్ సినిమా గురించి అప్పుడప్పుడు మాట్లాడుతూ హింసిస్తుంటే అభిమానులు ఖుషి అయిపోతున్నారు ఇప్పటికే మహేష్తో తీయబోయే సినిమా గ్లోబల్ అడ్వెంచర్ అని విదేశాల్లో అడవుల్లో జరిగే కథ అని ఇండియానా జోన్స్ లాగా సాహసయాత్ర సినిమా అని చెప్పారు రాజమౌళి దీంతో మహేష్ అభిమానులు సినిమాపై అంచనాలు పెంచేసుకుంటున్నారు రాజమౌళి సినిమాలకి వాళ్ల నాన్న విజయేంద్ర ప్రసాద్ కథలు రాస్తారని తెలిసిందే ఈ సినిమాకి కూడా విజయేంద్ర ప్రసాద్ కథ రాస్తున్నారు తాజాగా విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి మహేష్ సినిమా గురించి మాట్లాడారు ఈ సినిమాపై మాట్లాడుతూ మహేష్ బాబు మంచి ఇంటెన్సిటీ ఉన్న యాక్టర్ యాక్షన్ సినిమాల్లో అద్భుతంగా నటిస్తాడు రాజమౌళి ఎప్పట్నుంచో ఇలా అడవుల్లో సాగే సాహసయాత్ర లాంటి కథని తీయాలని అనుకుంటున్నాడు ఈ కథకి మహేష్ సరిగ్గా సరిపోతాడు అందుకే రాజమౌళి మహేష్ తో సినిమా తీయడానికి ఫిక్స్ అయ్యాడు నేను మహేష్ ని దృష్టిలో పెట్టుకుని కథ రాస్తున్నాను ఈ సినిమా షూటింగ్ రెండు ఇరవై మూడు మే లేదా జూన్ నుంచి ఉండొచ్చు ప్రపంచంలో ని వివిధ దేశాల్లో ఈ సినిమాని షూట్ చేయబోతున్నారని తెలిపారు విజయేంద్ర ప్రసాద్ దీంతో సినిమాకి మరింత హైప్ చేకూరింది